नेल्लूर जिल्ला आत्मकूर मुनिसिपालिटीलो एन्निकलकु अधिकारुलु सर्वं सिद्धं चेशारु। आत्मकूर मुनिसिपालिटीलो मोत्तं 23 वार्डुलु उंडगा 6 वार्डुलु एकग्रीवमय्यायि। 17 वार्डुलकु एन्निकलु जरुगुनुंडगा 18 पोलिंग बूतुलनु अधिकारुलु एर्पाटु चेशारु। ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మొత్తం 19238 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు। ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు గాను 3 జోనల్ ఆఫీసర్లు, 7 మంది రూట్ ఆఫీసర్లు, 200 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొననున్నారన్నారు। వీరందరినీ పోలింగ్ బూత్లకు తరలించేందుకు ఎన్నికల సామాగ్రి మొత్తం అందజేస్తారన్నారు। ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు। ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలను వెబ్కాస్ట్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలియజేశారు। ఆత్మకూరు పురపాల సంఘనందు రేపు జరగబో మున్సిపల్ సాధారణ ఎన్నికలకు సంబంధించి మన ఆత్మకూరు గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్స్ నందు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశాం। మొత్తం ఆత్మకూరు పురపాల సంఘంలో 23 వార్డులు ఉన్నాయి। అందులో 6 వార్డులు యునానిమస్గా ఎలెక్ట్ అవడం జరిగింది। మిగిలిన 17 వార్డులకు సంబంధించి పోలింగ్ రేపు జరగబోతుంది। ఈ 17 వార్డులకు సంబంధించి మొత్తం 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం। ఈ 18 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా మొత్తం దాదాపు 100 మంది పోలింగ్ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది। వారందరూ కూడా ఈ రోజు ఉదయం ఇక్కడ హాజరై దాని పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా తీసుకొని ఆల్రెడీ పోలింగ్ బూత్లకు కూడా చేరిపోయారు। వారందరూ కూడా రేపు ఉదయం 7 గంటలకు కరెక్ట్‌గా పోలింగ్ స్టార్ట్ చేస్తారు। సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు। 5 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ ముగిసిన పిమ్మట రేపు సాయంత్రం అందరూ కూడా పోలింగ్ మెటీరియల్ తీసుకొని ఇదే గ్రౌండ్కి ఇక్కడికే వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది। ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా గవర్నమెంట్ జూరిన్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి 14 తారీఖు కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది।